హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత క్లాత్ తీసుకోవాలో నేను ఈరోజు చెప్పబోతున్నాను ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రమణీయం కిచెన్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మన ఛానలే లాంగ్ ఫ్రాక్కి మనకి టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి బాడీ పార్ట్ ఉంటుంది రెండవది బాటమ్ పార్ట్ ఉంటుంది ఈ రెండింటిని అటాచ్ చేస్తేనే మనకి లాంగ్ ఫ్రాక్ రెడీ అవుతుంది ఇప్పుడు బాడీ పార్ట్కి ఎంత క్లాత్ పడుతుంది అదేవిధంగా బాటమ్ క్లాత్కి బాటమ్ పార్ట్కి ఎంత క్లాత్ పడుతుంది ఏజ్ వైజ్గా ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి ఇక్కడ నేను ఏజ్ అని రాశాను కదా అక్కడ నేను ఏజ్ రాస్తాను నెక్స్ట్ ఫ్రాక్కి క్లాత్ ఫ్రాక్ క్లాత్ అంటే మనకి బాటమ్ క్లాత్ చూడండి ఇక్కడ మీకు పిక్చర్ వేశాను కదా పైది బాడీ కిందది ఫ్రాక్ క్లాత్ ఈ ఫ్రాక్ క్లాత్కి మనకి ఎంత క్లాత్ పడుతుందో నేను క్రింద వేస్తాను అదేవిధంగా బాడీకి క్లాత్ ఎంత పడుతుందో నేను రాస్తాను చూడండి ఇప్పుడు చూడండి జీరో నుంచి టూ ఇయర్స్ బేబీకి అంటే వన్ మంత్ దగ్గర నుంచి టూ ఇయర్స్ ఉన్న బేబీకి ఫ్రాక్ క్లాత్ అంటే బాటమ్కి క్లాత్ వన్ మీటర్ ఉంటే సరిపోతుంది బాడీ క్లాత్ ఫార్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీస్కి ఈ బాటమ్ క్లాత్ టూ మీటర్స్ ఉంటే సరిపోతుంది బాడీకి క్లాత్ హాఫ్ మీటర్ ఉంటే సరిపోతుంది సిక్స్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు ఉంటే ఫ్రాక్ క్లాత్ అంటే బాటమ్ క్లాత్ త్రీ మీటర్స్ ఉంటే సరిపోతుంది బాడీకి హాఫ్ మీటర్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా నైన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే బాటమ్ క్లాత్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుంది బాడీకి క్లాత్ వన్ మీటర్ ఉంటే సరిపోతుంది ఈ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ ఇంకా వెడల్పుగా రావాలి అనుకుంటే ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ ఎవో ఉన్న పిల్లలకి అంటే ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఎవో ఉన్న పిల్లలందరికీ కూడా ఫోర్ మీటర్ అయితే సరిపోతుంది ఫ్రాక్కి బాడీ క్లాత్ వన్ మీటర్ ఉంటే సరిపోతుంది ఇంకా మనకి ఫ్రాక్ యొక్క వెడల్పు ఎక్కువ రావాలి అనుకుంటే ఈ ఫోర్ మీటర్కి ఇంకొక వన్ మీటర్ ఎక్స్ట్రా కలుపుకుంటే లాంగ్ ఫ్రాక్ వెడల్పుగా వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాడీ పార్ట్కి మనం ఏదైనా మోడల్ పెట్టి కుడదామో అనుకుంటే మనం తీసుకున్న కొలతలకి ఒక హాఫ్ ఇన్ ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా కలుపుకుంటే మనం మోడల్స్ అవి కుట్టుకోవచ్చు అదేవిధంగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టాలనుకున్నప్పుడు కూడా మనం తీసుకున్న కొలతలకి ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా ఏ ఏజ్ వాళ్ళకి ఎంత క్లాత్ పడుతుందో లాంగ్ ఫ్రాక్ కొట్టడానికి మీకు తెలిసింది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్